Hello, okay. Anna, bye. Bye. Yes. Bye. അമ്മച്ചിക്ക് പറഞ്ഞില്ല, അമ്മച്ചി കാണുന്നപ്പോ അമ്മച്ചി ഒരു ബ്രേക്ക്ഫാസ്റ്റ് കഴിക്കാം. ഓക്കെ. అండ్ ఇప్పుడు నేను వెళ్ళే రూట్ ఎలా అంటే బేసికల్లీ నేను ఇందాక బెంగళూరు అన్నాను కదా, బెంగళూరు నాది టచ్ అవ్వదు. సో బేసికలీ ఇప్పుడు నేను ఫస్ట్ అయితే తమిళనాడు ఎంటర్ అవుతా, తమిళనాడు ఈరోడ్ సేలం, సేలం నుంచి మళ్ళీ నేను అండ్ మళ్ళీ నేను కర్ణాటక ఎంటర్ అవుతా అనమాట. అండ్ హొసూరు నుంచి రైట్ తీసుకుంటే దేవనహల్లి వస్తుంది. దేవనహల్లి నుంచి డైరెక్ట్ మన బెంగళూరు ఇంకా హైదరాబాద్ హైవే ఉంటుంది కదా, సింగిల్ 4 లేన్ హైవే ఉంటుంది కదా, ఎక్కి కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా వెళ్తే ఏంటంటే, ఐ మీన్ చిత్తూరు లేకపోతే అట్లా వెళ్తే ఏంటంటే, మన ఆంధ్ర ఎంటర్ అయ్యి వెళ్తే ఏంటంటే ఫుల్ అడవి రోడ్లు అనమాట. అండ్ ఫుల్ కొంచెం ఘాట్స్ లాగా ఉంటాయి బేసికలీ. ఘాట్స్ అంటే ప్రాపర్ ఘాట్స్ కాదు, కానీ యూనో టర్నింగ్స్ అవి ఎక్కువ ఉంటాయి అండ్ టైం ఎక్కువ అయిపోతుంది బేసికలీ. సో ఒకసారి నేను హైవే ఎక్కిన అనుకోండి 120-150 ఎంతో అంత మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది నా గోల్ ఈరోజుకి అయితే. చూద్దాం, ఈరోజు అయితే ఈరోజు, రేపు అయితే రేపు. నాట్ స్ట్రెస్సింగ్ మైసెల్ఫ్. అండ్ మీ అందరికి ఆబ్వియస్లీ కేరళ సిరీస్ నచ్చే ఉంటుంది అండ్ చాలా వీడియోస్ ఇంకా రావాల్సిండే, కానీ కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల నేనైతే రిటర్న్ అయిపోతున్నా అండ్ నేను యూట్యూబ్ మీద షేర్ చేయలేను. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ బాయ్స్, 9.27 లీటర్స్ పట్టింది. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ కూడా అయిపోయింది బాయ్స్, 9.27 లీటర్స్ ఫ్యూయల్ పట్టింది. అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ ఫ్యూయల్ అనమాట. సో చూద్దాం, ఒకసారి అయితే సన్ రైజ్ చూడండి. మెల్లమెల్లగా అవుతుంది, ఇంకా అవ్వలేదు, బట్ ఒకసారి వ్యూ అయితే చూడండి మీరు. వావ్. అండ్ ఇప్పుడైతే నేను కొచ్చి ఎంటర్ అయిపోయినా అనమాట. ఒక 100-130 మధ్యలో మెయింటైన్ చేస్తున్నా, ఎక్కువ స్పీడింగ్ కూడా చేయట్లేదు అనమాట. ఎందుకంటే 100-130 ఇస్ కంఫర్టబుల్, ఎందుకంటే ముందు వైజర్ కూడా లేదు కదా, విండ్ బ్లాస్ట్ మరి తట్టుకోలేము 130 దాటిన తర్వాత. యాక్చువల్లీ నేను వైజర్ పెట్టించుకోవాల్సింది, కానీ మనకు అంత ఐడియా లేదు కదా టూరింగ్ది. సో ఇది నా ఫస్ట్ టూర్ కాబట్టి నెక్స్ట్ టైం ఏమైనా టూర్ వేస్తే ఏమేమి కావాలి ఇంకా ఎక్స్ట్రా అని చెప్పేసి నాకు అన్నీ అర్థమైంది ఇప్పుడు. సో నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మొత్తం మనం సెట్ చేసుకుని వెళ్ళాలి ఇంకా అంతే. కానీ రోడ్ అయితే చాలా ప్రిటీ ఉంది. ఓ, టనల్ వస్తుంది. వావ్. యాక్చువల్లీ ఇంతవరకు ఇలాంటి టనల్ ఇప్పుడు వెళ్ళలేదు అనమాట బైక్లో. సో విత్ యూ ఆల్ దిస్ ఈజ్ మై ఫస్ట్ టనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. అంటే కార్స్లో వెళ్ళిన ఆబ్వియస్గా, కార్1 తీసుకొని క్విక్ షిఫ్ట్ వేసుకొని వెళ్తే క్రేజీ ఉంటుంది. టనల్ దాటంగానే చాలా సరదాగా అయిపోయింది సడన్గా. బాబా బా, తెలుసురా, అరే తెలుసురా మీ టాలెంట్ నాకు. చెప్తున్నాను అనుకోకండి, కానీ ట్రావెల్ అలాట్, అంటే కుదిరితే చాలా ట్రావెల్ చేయండి. ఎందుకంటే ట్రావెల్ చేసినప్పుడు మీకు ఏంటంటే వాస్ట్ డైవర్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ తెలుస్తాయి అన్నమాట. అంటే కొంతమందికి షెల్టర్ ఉండదు, కొంతమందికి ఫుడ్ ఉండదు, కొంతమందికి ఉండడానికి ఇల్లు ఉండదు. సో మనకేంటంటే అన్నీ ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు మనం ఎట్లా అంటే ఏం లేవనుకుంటాము. సో వెన్ యూనో ట్రావెల్ అ లాట్, మనం ఆ బబుల్ నుంచి బయటకు వస్తాం కదా, అప్పుడు మనకు తెలుస్తాయి అన్నమాట బేసికలీ. అంటే మనకి ఏమున్నాయి, వేరే వాళ్ళకి ఏం లేదు, అచ్చా అలా అన్నట్టు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇంకా ముఖం చూపేలే కదా. సో మార్నింగ్ ఫ్రెష్ అయ్యి లేట్ అయిపోయింది కొంచెం. సో 5 o'clock అట్లా బయలుదేరినా కదా. సో ఆల్మోస్ట్ ఇంకొక నేను తమిళనాడు అయితే ఎంటర్ అయిపోయినా, ఇంకొక 50-60 కిలోమీటర్స్ ఉంది తమిళనాడుకి. ఆల్మోస్ట్ కేరళ అయితే ఎగ్జిట్ అయిపోయినా అనమాట. లెట్స్ గో. ఇప్పుడు ఒక చిన్న చాయ్ బ్రేక్ తీసుకున్నా అండ్ రష్ అవుతున్నా అనమాట, 1000 కిలోమీటర్స్ ఉంది ఇంకా. లెట్స్ గో. మళ్ళీ బ్యాక్ ఆన్ టు రోడ్ బాయ్స్. కొంపదేశ్ ఇది హైవేకి జాయిన్ అవ్వదా అయింది సర్వీస్ రోడ్.
మంచి మ్యూజిక్ పెట్టుకుని ఈసారి పెట్టుకుని వెళ్తున్నా అనమాట. నిజంగా నాకు మ్యూజిక్ పెట్టుకోవడం అలవాటు లేదు, కానీ ఇంకా ఫుల్ విన్ నాయిస్ వస్తుంది అనమాట. సరే అని చెప్పి నేను ఇంకా మ్యూజిక్ పెట్టేస్తున్నా. ఈ ఏరియా చూస్తుండే మన మెహదీపట్నం గుర్తొస్తుంది నాకు. కాలే మన అత్తాపూర్ ఫ్లైఓవర్ కింద నుంచి పోతున్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. నైస్. సర్వానా భవన్ అంట. ఓకే, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్కిప్ అయిపోతాను నీట్గా. ఈ గ్లౌజ్ ఇప్పు పెట్టడమే పెద్ద నెత్తినొప్పి అసలు ప్రతిసారి. నా స్క్రీన్ గార్డ్ కూడా వలిగిపోయింది మన కేరళలో. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ అయితే కవర్ చేసేసిన నేను. ఇంకా 15 కిలోమీటర్స్ అయితే నేను దేవనహల్లి రీచ్ అయిపోతా. దేవనహల్లి నుంచి రైట్ తీసుకుంటే NH 44, ఇంకా అక్కడి నుంచి ఒకటే రూట్ అనమాట, అనంతపూర్ తర్వాత హైదరాబాద్ వచ్చేస్తుంది మనకి. అండ్ టైం వచ్చేసి 2:30 అయిందనమాట. నేను ఎక్కువ ఏం లాగ్ చేయలేదు, ఎందుకంటే చూపేనికి ఏం లేకుండే ఒకటే హైవే ఉండే తిరిగి ఇంక అట్లనే వస్తూ ఉన్నా అనమాట. ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్ అయితే ఒక్క గుంత కూడా లేకుండే చాలా బాగుండే హైవే అయితే. దాని తర్వాత ఇంకా కర్ణాటక స్టేట్ ఎంటర్ అయినాక ఇది ఒక చిత్త రోడ్కి వచ్చిన అనమాట. అప్పటి నుంచి టార్చర్ అవుతుంది నాకు. ఒక 50 కిలోమీటర్స్ రోడ్ ఇట్లనే ఉంది. చిన్న చిన్న ఊళ్ళలో నుంచి మళ్ళీ NH 44 ఎక్కేస్తామన్నమాట. డైరెక్ట్ మనం బెంగళూరు నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ రోడ్ మంచిగా ఉంటుంది, కానీ టైం చాలా వేస్ట్ అయిపోతుంది మనకి. బెంగళూరు ట్రాఫిక్ మీ అందరికి తెలిసిందే కదా, అందుకని చెప్పి నేను బెంగళూరు ఎంటర్ కాకుండా అవుట్స్కర్ట్స్ నుంచి వెళ్ళిపోతున్నా. చెయ్యి మరీ సెన్సిటివ్ అయిపోయింది, గ్లౌజ్ వేసేసుకుంటా నేను. అండ్ ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్స్ వాడతలే అనమాట. ఇప్పుడు నేను వాడేది మ్యాపుల్స్ వాడుతున్నా, మ్యాప్ మై ఇండియాది. ఎందుకంటే గూగుల్ చాలా ఘోరమైన రూట్లన్నీ చూపిస్తుంది. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇది ల్యాండ్స్కేప్లో పనిచేయదు, ఓన్లీ పోర్ట్రేట్లో పనిచేస్తుంది అనమాట. నేను జిప్ అయ్యలేదా నేను. అండ్ నేను కేరళ నుంచి అయితే 7 అవర్స్లో బెంగళూరు వరకు వచ్చేసిన, అంటే బెంగళూరు ఒక 30 కిలోమీటర్స్ అంటే హొసూరు నుంచి నేను రైడ్ తీసేసుకున్నాను అనమాట. అసలు నేను కిలోమీటర్స్ ఎట్లా మంచి వేస్తున్నా అంటే లిటరలీ తెలియట్లేదు. నేను లిటరలీ ఇప్పుడు చూసుకుంటే ఫ్యూయల్ లేదు. అరే ఇందాకనే కొట్టించినా కదా అని చూసినా 183 కిలోమీటర్స్ అయిపోయింది. సో ఎవ్రీ 1-1.5 అవర్కి నేను ఫ్యూయల్ కొట్టిస్తూనే ఉన్నా. ఒక 1 hour 30 minutes 2 hours ఫ్యూయల్ కొట్టించేస్తున్నా అనమాట. సో ఆల్మోస్ట్ అర్థం చేసుకొని ఇంకా 120-130 మెయింటైన్ చేసుకుని వస్తున్నాను నేనైతే. గుడ్ పేస్. అండ్ ఇంకా 9 అవర్స్ చూపిస్తుంది. అండ్ మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు అయితే ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్ అయితే 2:00 చూపించుండే, ఇప్పుడైతే 11:52 చూపిస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు అయితే 8:00 కల్లా వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను ఇంటికి. లెట్ సీ. ఇంకా 567 కిలోమీటర్స్ ఉంది. హైదరాబాద్ 527. ఓకే సీ, నాకు ఇదే ఎమర్జెన్సీ ఉందని చెప్పి నేను వెళ్తున్నా. నాకేమో రికార్డ్ పెట్టాలి, అట్లా పెట్టాలి, టైమర్ పెట్టుకొని పోవాలి, అట్లాంటి ఆశలు ఏం లేవు. నేను 3 డేస్ తీసుకొని వెళ్ళినా అనుకోండి, ఐఎమ్ ద స్లోవెస్ట్ టు గో ఫ్రమ్ తెలంగాణ, ఐ మీన్ కేరళ టు తెలంగాణ. అట్లా కన్సిడర్ చేయండి, పోయేది ఏం లేదు మనకి. కాకపోతే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆహా, హైదరాబాద్ బోడి చూస్తుంటేనే బిర్యానీ గుర్తొస్తుంది. నేను అర్జెంటుగా వెళ్ళి బిర్యానీ తింటా ఫస్ట్. ఎక్కడ భయ యూటర్న్? ఇదే కదా యూటర్న్. మన రోడ్ ఎందుకు అట్లా చూపిస్తుంది? ఏ బ్రో చన్నాగ్ ఇది. అండ్ ఈ వీడియోలో అసలు గోప్రో యాంగిల్ ఎలా ఉందో కూడా నాకు తెలీదు. ఏదో తీసుకొని వెళ్తున్నా నేను. నేను ఇంతవరకు చెక్ చేయలేదు, అంత టైం కూడా నాకు లేదనమాట. సో గైస్ ఆల్మోస్ట్ కర్నూలు అయితే రీచ్ అయిపోయినా నేను. కర్నూలు మెయిన్ సిటీ బ్రిడ్జ్ ఉంటుంది కదా, దాని మీద ఉన్నా అనమాట. అండ్ ఇంకొక 229 కిలోమీటర్స్ ఉంది. నాకైతే టీఎస్ బండ్లు చూస్తే ఎంత హ్యాపీగా ఉన్నా. ఫైనల్లీ పొద్దున్న నుంచి నాకు అసలు టీఎస్ బండ్లే కనిపించలేదు అనమాట. ఇప్పుడు మొత్తం టీఎస్ బండ్లే కనిపిస్తున్నాయి కాబట్టి ఐఎమ్ హ్యాపీ.
అండ్ నేను ఎక్కడ మధ్యలో మోటో బ్లాగ్ చేయలేదు, కర్నూలు వరకు అనంతపూర్ రీచ్ అయినా కానీ చేయలేదు, ఎక్కడ చేయలేదు అనమాట. కెమెరా తీయలేదు ఎందుకంటే నా మొత్తం గోప్రో సెటప్ ఉంటుంది కదా, ఒక 4-5 grams వరకు ఉంటుంది అనమాట. సో ఎట్లా అంటే ఫుల్ నెక్ పెయిన్ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 1.5 kilos హెల్మెట్ ఉంది, దాని మీదకి వెళ్ళి ఇంకా సెటప్ ఇదంతా ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి అది తీసేసిన, ఓన్లీ హెల్మెట్ వేసుకుని నడిపిస్తున్నా ఇంకా. అండ్ ఈసారి ఫుల్ హైడ్రేట్ అయితేనే ఉన్నా నేను, కోకోనట్ వాటర్ తాగుతూనే ఉన్నా నేను, అండ్ నార్మల్ వాటర్ బాటిల్స్ తీసుకొని తాగుతూనే ఉన్నా, జ్యూసెస్ ఏదో ఒకటి తాగుతూనే ఉన్నా. సో నాకు ఈసారి ఇంకా కొంచెం ప్లెజెంట్ అనిపిస్తుంది. సో హెల్త్ కూడా చాలా ఈజీ అనిపిస్తుంది నాకు వేసుకెళ్ళి వెళ్ళడం కూడా. సో ఆ ప్రాబ్లం ఏం లేదు. అండ్ మెల్లమెల్లగా చలి కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు నేను కోస్టల్ ఏరియాలో ఉండే కదా, అక్కడ మొత్తం వేడికి మొత్తం స్వెట్ అయిపోయి ఇప్పుడైతే మంచి ప్రశాంతంగా ఉంది నాకైతే. అండ్ ఒక్కసారి మనం ఇంకా హైదరాబాద్ ఎంటర్ అయినాక ఫుల్ చలిస్తుంది. 225 kilometers అంటే ఒక వీకెండ్ రైడ్ లాగా అనుకుని వెళ్ళిపోవడమే నేను ఇంటికి 4 hours 15 minutes. ముందు వస్తా బ్రో. హాయ్ హాయ్ హాయ్. హైదరాబాద్కి వెళ్తున్నా బ్రో. హాయ్ 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 హాయ్. కొత్త పండా? అచ్చా అచ్చా, కంగ్రాట్స్ బ్రో. నేను వాటిని స్టార్ట్ చేసిన ఎస్డి క్యామ్ తో అప్పుడులో 2018 అట్లా. సో మన సబ్స్క్రైబర్స్ కలిసినారు అనమాట కర్నూలులో. పేరు అడగడం మర్చిపోయినా నేను బట్యా. అరే బడే బాయ్ అప్పన ఆగే బాయ్ మెహిదీపట్నం మే అప్నా ఇచ్చే బాయ్ పూరా ఆసే రే హల్లు జారా రే గాఫ్కేన్ ఇచ్చే దే తుమ్ 4 lakh కా గాడీ లియా బికారీ జైసా నిచ్చేసే జానా పడరా. సగున్ హోటల్ మాలూమ్, పిస్తా హౌస్ మాలూమ్, డబల్ మసాలా బిర్యానీ మాలూమ్ రే. క్యారే హారన్ మార్రా రే, వైరా గాడ్ దే తుమ్ గాడీ కా రే. రే హల్లు జారే పల్టాకే ఏదైతే మై బోల్రం రానా ప్రతా దిఖరా మేరకు గాడీ మే పెట్రోల్ రే. అరే రే జెసివి రే క్రేన్ రే. తమిళనాడు సేజ్ చైన్ లూజే గాడీ కా సబ్ లూజే గాడీ కా మై బి లూజ్ అవుతుడా దేతం దిక్కే. అదేందో మనం మైదీపట్నం రాగానే మన కార్నరింగ్ స్కిల్స్ అన్ని వచ్చేస్తాయి మనకు వాపస్, చుర్రు బాయ్స్ లెక్క నడిపిస్తాం మనం కూడా. ఏమంటున్నా ఈ జీటితో అన్నిటికీ అగో చుర్రు అగోగో మైదీపట్నం అని ఎందుకే అంటా నేను. సో యా జీటితో అన్నిటికైనా పెద్ద ప్రాబ్లం ఏంటంటే దీని సస్పెన్షన్ ఉంటుంది కదా, అమ్మాయిల బుగ్గల కన్నా సాఫ్ట్ ఉంటుంది. అటు ఇటు అటు ఇటు మస్తు వాబుల్ అయితే ఉంటుంది. సో కొంచెం హార్డ్ ఉంటే బెటర్ ఉంటుండే కార్నరింగ్ దగ్గర, లేకపోతే మనం కార్నర్ దగ్గర స్లో అయిపోవాల్సి వస్తుంది. సో యా ఇంకా ఈ వీడియోకి అయితే ఇంతే. నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా, ఇంకొక 10 మినిట్స్లో ఇంట్లో ఉంటా. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ బాయ్ బాయ్.